అలానే టీజర్ లాంచ్కి సుకుమార్ గారు వచ్చారు. అసలు అంటే ఆయన మాటల్లో మీ వర్క్ మీద, అంటే మీ డైరెక్షన్ మీద ఎంత ప్రేమ ఉందో కనిపించింది ఆయనకి. అఫ్కోర్స్ వ్యక్తిగా మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండొచ్చు, కానీ మీ వర్క్ మీద ఎంత ప్రేమ ఉన్నది అన్నది జస్ట్ ఆ కొద్దిసేపు మాట్లాడిన మాటల్లో చాలా చక్కగా కనిపించింది. ఐఎమ్ వెరీ వెరీ ఆనర్డ్ హంబుల్ అండి. సుకుమార్ గారు అంత ప్రేమించడం, అంటే అంత క్రియేటర్, అంత ఇన్నోవేటివ్ క్రియేటర్, ఆయనకి నేను చేసిన కొంత వర్క్ చాలా నచ్చడం చాలా ప్రివిలేజ్ అనుకుంటున్నాను. నేను ఒక కొలీగ్గా అంత పెద్ద మనసుతో ఆయన పబ్లిక్గా మాట్లాడడం కూడా, బట్ అట్ ద సేమ్ టైం నేను ఆయన వైపు తిరిగి చూసినప్పుడు ఆయన చూసి నేర్చుకోవాల్సింది, ఆయన చూసి నేర్చుకుంటూ ఎదగాల్సింది చాలా ఉంది. సో ఇట్స్ మోర్ లైక్ నో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ అడ్మిరేషన్ ఫర్ హిస్ వర్క్ డెఫినెట్లీ. సో ఇట్స్ ఇన్ ఎ వే కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఎనర్జీ దట్ వీ షేర్ బిట్వీన్ ఈచ్ అదర్. మీది అండ్ సుకుమార్ గారి బాండింగ్ గురించి చెప్పాలి అంటే సరి ఎప్పుడు స్టార్ట్ అయింది, మీ మధ్య సినిమాలకు సంబంధించి కావచ్చు, దీని గురించి ఎలాంటి డిస్కషన్స్ అవి జరుగుతూ ఉంటాయి? అంటే మేము ఎక్కువ కూర్చొని గంటల గంటల టైం స్పెండ్ చేసింది లేదండి, బట్ ఎప్పుడెప్పుడు మేము కలిసి మాట్లాడుకున్నా, ఫోన్లో మాట్లాడుకున్నా, ఏం చేసినా ఒక సోల్ఫుల్ కనెక్షన్ ఫీల్ అయ్యాము. అండ్ నేను ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి కలవడం అనేది ఆటోనాట్ సూర్య ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు, అండ్ ఆ తర్వాత చాలాసార్లు వి యూస్ టు ఎక్సైజ్ గ్రౌండ్స్లోనో అక్కడ ఎక్కడ స్పోరాడిక్ అప్పుడప్పుడు కలిసినప్పుడల్లా చాలా ఏదో హృదయంగా ఉండేది, మా హానెస్ట్గాను హృదయంగాను ఉండేది మా ఇద్దరి మధ్య ఎక్స్చేంజ్. సో యా, దట్స్ ఇట్స్ జస్ట్ న్యాచురల్ అడ్మిరేషన్ ఫర్ హిమ్. యా.